నమస్తే అన్న నమస్తే జగన్ అన్న పరిపాలన నాలుగేళ్ళు చూసారు కదా ఎలా అనిపించింది అంటే అండి కొంతమందికి నచ్చు కొంతమంది నచ్చకపోవచ్చు ఎందుకని ఎందుకని అంటే పరిపాలన కొంతమందికి ఫేవర్ చేశాడు కొంతమందికి చేయలేదు అందరు ఇప్పుడు రాజకీయ నాయకుడు అనేది అందరికీ న్యాయం చేయలేడు అలా అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు యూత్ అందరూ ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు జగన్ ఎలాగో ఒకసారి చూశారు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు చేశాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఒకసారి చూస్తే అవకాశం ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అవునండి ఏం తెలుసు అనేది మనం ఒకసారి ఛాన్స్ ఇస్తానుగా తెలిసిది ఒక్కసారి ఛాన్స్ ఇస్తేనే తెలిసిది ఏదైనా ఎవరైనా ఛాన్స్ ఇచ్చి చూడాలి చూస్తానుగా తెలిసిది ఆయన ఏం చేయగలడో చేయగలలో అన్నది ఇప్పుడు పుడతానే కదా ఎవరు నేర్చుకోరు కదా రాజకీయం అనేది ఎవరికైనా మనం ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూడాలి ఛాన్స్ ఇచ్చి చూస్తే ఎవరికైనా తెలుస్తుంది పథకాలలో కొన్ని పనికిరాని ఉన్నాయండి ఎందుకంటే ఇప్పుడు ఆటో డ్రైవర్లు ఉంటారు ఆటో ఉన్న వాళ్ళు ఉన్నారు లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళకేస్తున్నాడు కొంతమందికి ఇదేంటి పని చేసుకునే వాళ్ళు లేదా స్త్రీ పళ్ళు అంటారు అంటారు కుళ్ళు పని చేసుకునే వాళ్ళకి కొంతమందికి డబ్బులే పడలేదు వాళ్ళు వాళ్ళు తిట్టుకుంటున్నారు వెనకాల ఎందుకది అనవసరం అనిపించింది నాకు అవి అయితేనే రాష్ట్ర అభివృద్ధి పరంగా చూసుకుంటే టీడీపీ ప్రభుత్వం బాగా చేసిందా లేదా బాగా చేసింది అప్పుల్లో కూర్చింది ఏంటండి మనకి మన రాష్ట్రానికి అప్పు ఎక్కువ ఉందండి ఇప్పుడు ఏం చేసినా కూడా మనకి ఇప్పుడు జనాలకి ఆడే అకౌంట్లో డబ్బులు వేస్తున్నా అంటున్నారు పథకాలను పెట్టి డబ్బులు అంటున్నారు అదంతా అప్పు చేసి పెట్టడం ఎందుకు పెట్టడం అవసరం లేదు కదా దాన్ని బట్టి ఏంటంటే అప్పు చేయకుండానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఐటీ కంపెనీలు తీసుకొచ్చాడు జగన్ ప్రభుత్వంలో ఏమీ రాలేదు ఉద్యోగ అవకాశాలు కూడా తక్కువ ఇచ్చాడంటే మనకి వాలంటరీ జాబ్లు ఇచ్చాడు కొంచెం ఆ వాలంటరీ జాబ్లు ఇచ్చాడు అది ఎవరికైనా ఉపయోగపడుతుంది బాడీకి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుకుంటాడు వాలంటీ జాబ్ చేయమంటే చేయడు కదా అదండి అంటే ఇప్పుడు గతంలో చూసుకుంటే చంద్రబాబు ఉన్నప్పుడు ఎలాంటి జాబ్స్ వచ్చాయి ఇప్పుడు జగన్ అన్న పాలనలో ఎలాంటి జాబ్స్ వస్తున్నాయి మీకు అసలు జాబ్స్ వస్తున్నాయి రా జాబ్స్ అయితే తక్కువండి అవకాశాలు తక్కువ ఎందుకని ఎందుకని అంటే చెప్తున్నాం కదా నైట్ ఇప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు కొంచెం కంపెనీలు ఎక్కువ తీసుకొచ్చాడు డెవలప్మెంట్ ఎక్కువ చేశాడు ఇతను దగ్గర ఏంటంటే డెవలప్మెంట్ తక్కువని నా ఉద్దేశం అంటే రెండు వేల ఇరవై నాలుగులో సీఎం ఎవరు అవుతారు ఎవరు అనుకుంటున్నారంటే ఛాన్స్తో ఏం అండి అది టీడీపీ అవ్వచ్చు పవన్ కళ్యాణ్ అవ్వచ్చు జగన్ గారు అవ్వచ్చు అంటే ప్రస్తుతం రాజకీయాలు చూసుకుంటే మీకు ఏదొచ్చింది అనిపిస్తుంది అంటే అది చెప్పలేమండి పూర్తిగా మనం మీ అభిప్రాయం నా అభిప్రాయం ప్రకారం అయితే నేనేమనుకుంటానంటే జగన్ గారిని ఒకసారి ఒకసారి ఒక టర్న్ చూశారు చంద్రబాబు నాయుడు ఆల్రెడీ చూశారు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది నేను అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ ని ప్యాకేజీ స్టార్ అని అంటున్నారు వాళ్ళు ఇప్పుడు ప్యాకేజ్ స్టార్ అనుకుంటే అతనికి వచ్చిన ఉందండి ఇప్పుడు ప్యాకేజ్ స్టారే ఇప్పుడు ఎన్నెన్న మంచి పనులు చేశాడు వెనకాల అది ఎన్నో చేశాడు కదా చేయకుండానే మంచివాడు అవడు కదా ఇప్పుడు విజయనగరం సైడ్ ఉన్నాడండి అక్కడ ఏంటంటే కుళాయిలు లేవట కుళాయిలు లేని చోట ఎంచాడు మంచి వెనకలుండి మీలాంటి వాళ్ళు వెళ్ళి చెప్పాలి అవి పవన్ కళ్యాణ్ గారు చేసిన మంచి ఇప్పుడు వెనకాలను మూడు బిల్లు మూడు బిల్లు అంటున్నారు తప్ప అది ఒక్కటి తప్ప ఏం లేదు ఆయన దగ్గర కొంతమంది ఏమన్నారండి పేరు నాని రోజాకి నవ్ కుమార్కి వీళ్ళందరికీ పదవులు ఇచ్చింది పవన్ కళ్యాణ్ తిట్టడానికి మాత్రమే కానీ ప్రజలకు మంచి పనులు చేయడానికి కాదని అంటున్నారు అలా ఏముండదండి రాజకీయ పరంగా ఎవరైనా విమర్శించుకుంటారండి కానీ విమర్శల్లో ఏంటంటే కొంచెం వీళ్ళు ఎక్కువ చేస్తున్నారు అంతే అలా వీళ్ళు లిమిట్స్ అంటే అండి వాళ్ళ వ్యక్తిగతంగా ఏముందో మనకు తెలియదు వ్యక్తిగతంగా వెళ్తే వెళ్ళొచ్చు అంతే ఓకే